నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దర్శన్, కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, ఇప్పుడు సంచలనంగా మారారు. కన్నడ చిత్ర పరిశ్రమే కాదు, దేశవ్యాప్తంగా దర్శన్ గురించి ఎందుకని మాట్లాడుకుంటున్నారు? అది టూ మచ్ ఆఫ్ ట్రోలింగ్, అబ్యూజివ్ నేచర్ కిందికి వస్తుందా, లేకుంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ తో వచ్చేటువంటి ఇంప్లికేషన్స్ ఇవి అనేటువంటి బోల్డ్ అని అనాలిసిస్ అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు దర్శన్ తో కలిసి కో స్టార్ గా రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేసినటువంటి కన్నడ యాక్టర్ సంజనా గారు. సంజనా గారు నమస్కారం అండి. నమస్కారం. తెలుగు ఆడియన్స్ కి బుజ్జిగాడు సంజనాగా గుర్తుండి సంజన. ఎగ్జాక్ట్లీ, బుజ్జిగాడు సంజన. సో ఇప్పుడు మనం ఒక సెన్సేషన్ అనేది, అది యాక్చువల్ గా జరగకూడంది, జరిగిపోయింది, అన్నెసెసరీ ఇష్యూ క్రియేట్ కూడా అయిపోయింది. అందులో ఎవరి వైపు తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు? దర్శన్ ని మీరు చాలా క్లోజ్ గా చూసారు, ఆయనతో కలిసి సినిమాల్లో యాక్ట్ చేశారు, కాబట్టి ఎలా ఉంది ఆయన నేచర్? ఓవరాల్ గా ఈ ఎంటైర్ ఎపిసోడ్ ని మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు? మొదటిగా విక్టిమ్ ఫ్యామిలీకి నా హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ కన్సర్న్ అండి. ఇట్లా ఏ ఒక పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ రిచ్ ఎవరైనా ఉండొచ్చు, ఇట్లాంటి ఒక పరిహారం ఏ ప్రాబ్లంకి లేదు. ఇట్లాంటి అస్సలు ఎవరికి ఎవరు చేయకూడదు. ఈ కాలంలో ఎవరైనా పట్టని కొడితే కూడా చాలా పెద్ద క్రైము, అది వదిలేయండి, కొద్దిగా గిల్లుతే కూడా అది కూడా ఒక క్రైమ్. అన్ని మా ప్రాబ్లమ్స్ మేము మంచిగా ఎందుకున్నామంటే మేము మాటల్లో సాల్వ్ చేసుకోవచ్చు, కొట్లాడకుండా. అందుకే మమ్మల్ని మనుషులని అంటారు, లేకపోతే మేము జంతులైపోతాం. సో ఇది ఖచ్చితంగా ఒక ఏ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ కాదు. ఐ రియలీ కండెమ్ దిస్ కైండ్ ఆఫ్ అ బిహేవియర్ అండ్ దర్శన్ గారితో. బట్ ఈ యొక్క సందర్భం ఏం జరిగిందో, ఇది నా నమ్మకం ఎక్కడో ఒక జాగం ఏంటంటే, నేను దర్శన్ గారికి చాలా బాగా దగ్గర నుంచి చూశాను, తన బిహేవియర్ నాకు తెలుసు. ఇది ఖచ్చితంగా దర్శన్ గారు తన చేతి నుంచి చేయలేదండి, తన ఫ్యాన్స్ తన 13 మందిలో ఎవరో ఆవేశంలో వచ్చేసి ఇవన్నీ చేశారు. బట్ దర్శన్ గారు ఏ ఒక మనిషికి ఇట్లా అసలు ట్రీట్ చేయరు. అది కూడా మేబీ డెఫినెట్ గా ఒక మాట ఏం చెప్తున్నా అంటే, ఒక ఫ్యాన్ మంచి లాంటి ఇట్లాంటి ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని ఇట్లా ఖచ్చితంగా ట్రీట్ చేయరు అని నేను చెప్తాను. బట్ అక్కడ మీరు విక్టిమ్ అన్నారు, విక్టిమ్ ఎవరని మీరు అనుకుంటున్నారు? విక్టిమ్ గారు వచ్చేసి ఒక రేణుకాస్వామి అని 33 ఇయర్ ఓల్డ్ అబ్బాయి. హీ వాస్ వర్కింగ్ ఇన్ అపోలో ఫార్మసీ, ఒక జాబ్ చేస్తుండే. తన వైఫ్ వచ్చేసి ఒక 5 మంత్స్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఈ అబ్బాయి వచ్చేసి హిస్ ది ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఫర్ హిస్ ఫ్యామిలీ. ఒక చాలా ఏజ్ అయిన అమ్మ నాన్నగారు ఉన్నారు. ఎవరి లైఫ్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? మొత్తం ఈ క్రైమ్ కి బేస్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అలిగేషన్స్ ఏమున్నాయంటే, రేణుకా స్వామి అనే అబ్బాయి ఈ పవిత్ర గౌడ అమ్మాయికి, పవిత్ర గౌడ వచ్చేసి సో క్లెయిమ్డ్ సెకండ్ వైఫ్ అని వస్తుంది మీడియాలో. తన సెకండ్ వైఫ్ అనుకుంటున్నా, నాకు కూడా తెలీదు. సో ఈ సో క్లెయిమ్డ్ సెకండ్ వైఫ్ కి చాలా చెత్త చెత్త మెసేజెస్ ఫోటోలో ఏదో పంపించారంట. సో వాళ్ళు పట్టుకొని వచ్చారు అందరూ, ఫ్యాన్స్ పోయి మంచి నీతో చిత్రదుర్గ అని ఒక రీజన్ లో ఈ రేణుకా స్వామిని విక్టిమ్ ఉంటాడు. సో చిత్రదుర్గలో ఆ ఫ్యాన్స్ హెడ్ ఎవరు ఉన్నాడు కర్ణాటక ఆ భాగంలో, ఫ్యాన్స్ హెడ్ దర్శన్ అసోసియేషన్ ఎవరు నడుపుతున్నారో ఆడ పట్టుకొని రండి ఇక్కడ మాట్లాడదాము అని తీసుకొని వచ్చారని ఇది మొత్తం అలిగేషన్ కథ ఉన్నది. ఈ మొత్తం అలిగేషన్ కథ ఉన్నది. ఇప్పుడు ఎగ్జాక్ట్ వర్షన్ ఏమిటి, అది చార్జ్ షీట్లు పడే తర్వాతనే తెలుస్తుంది. మీరందరికి తెలిసినట్టు నాకు ఒక లీగల్ కేసు జరిగింది 3 ఇయర్స్ బ్యాక్. నేను ఈ కంట్రీలో లా అండ్ ఆర్డర్ కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తానండి, బట్ నా కేసు వచ్చేసి ఒక చాలా యూనిక్ కేస్ గా ఎదురుగా పడింది. నాకు ఊరికే రండి మీ దగ్గర ఇంట్రోగేషన్ చేయాలి అని, ఏది ఒక ప్రూఫ్ లేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరో ఒకరిని ఎవరిని ఆల్రెడీ అరెస్ట్ చేశారో, తన నోరు నేను చేయమన్నారంటే ఆ సంజన అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, తను కూడా డ్రగ్స్ వాడుతుందేమో తను కూడా అని నాకు ఊరికే ఇంట్రోగేషన్ కోసం తీసుకొని పోయారు, నన్ను అరెస్ట్ చేసేసారు. అవును. అక్కడ కూర్చోపెట్టారు, మీకు ఎవరు సెలబ్రిటీస్ తెలుసు, ఎవరు ఏం చేస్తారు అట్లా. నాకు ఏమీ తెలియదు, నాకు సంబంధమే లేదు, రా బాబాయ్ నాకు ఇంటికి పంపించండి నేను పోతాను, మీరు కోఆపరేట్ చేయట్లేదు, మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అట్లా. నాకు సంబంధమే లేదు, నేను ఎక్కడి నుంచి ఇస్తాను ఇన్ఫర్మేషన్, నాకు సంబంధం ఉంటేనే కదా. లేదు ఈ అబ్బాయి మీకు తెలుసు, అవును ఆ అబ్బాయి నాకు పరిచయం, ఇప్పుడు ఆడు ఆడు ఇంట్లో కూర్చొని ఏం తాకుతాడు నాకేం తెలుసు, నాకు పోనివ్వండి ప్లీజ్ నీ చెప్తే. 5 మినిట్స్ లో నేను టీవీలో చూస్తే సంజనా గల్ రాని అండర్ అరెస్ట్. అవును. ఇది నాతో జరిగింది యాజ్ అ సెలబ్రిటీ. ఇమీడియట్ గా నా ఫోన్స్ లాగేశారు,
నాకు ఔటర్ వరల్డ్ నుంచి కనెక్షన్ లేదు. 1-2 డేస్ లో న్యూస్ లో ఏమొస్తుందంటే, సంజన 4,000 crores డ్రగ్ డీల్ చేస్తుంది, పాకిస్తాన్ కి అమ్ముతుంది, అందుకే తన పెళ్లి వచ్చేసి ఒక ముస్లిం అబ్బాయితో అయింది. జేబులో 4,000 రూపీస్ లేదు, 4,000 crores నేను అమ్ముతున్నానంట. కోవిడ్ లో ఎవరి దగ్గర డబ్బులు లేదు, కోవిడ్ లో ఎవరి దగ్గర ఇన్కమ్ లేదు. అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఇంకా 4,000 crores ఆ డబ్బు డ్రగ్స్ వచ్చేసి ఇండోనేషియా, మలేషియా, అమెరికాకి పోతుంది. ఇంటర్నేషనల్ డ్రగ్ రింగ్ లో సంజన ఉంది అని తనే తన నోరు నుంచి కన్ఫర్మ్ చేసింది అంట. ఇది నా గురించే నేనే కూర్చొని న్యూస్ చూస్తున్నా, ఇట్లా ఆశ్చర్యంలో చూస్తున్నాను. నేను పోలీస్ కస్టడీలో ఉన్నాను. నేనేమంటారండి, ఇప్పుడు నేను బయటకు వచ్చాను, ఆ దరిద్రమైన కేసు నుంచి బయటికి పడ్డాను, సారీ అబౌట్ ద లాంగ్వేజ్, అండ్ ఆ కేసు కంప్లీట్ గా ఫాల్స్ అని నా మీద డిక్లేర్ అయింది. నేను నిర్దోషిగా బయటికి పడాను, కానీ ఆ 2-3 మంత్స్ నేను ఎప్పుడు ఇది అనుభవించాను ఈ కేసు మొత్తం. యాజ్ అ ఉమెన్ హౌ మచ్ ఐ వెంట్ త్రూ. ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ పెయిన్. నేను ఒక బుజ్జిగాడు లాంటి సినిమా నుంచి కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి నేను. హౌ మచ్ ఐ వెంట్ త్రూ యాజ్ అ ఉమెన్. నాకు నేను బ్రతికే ఎందుకు ఉన్నాను దేవుడా, నేనెందుకు ఈ స్పాట్ లో ఉన్నాను దేవుడా అని నాకు అనిపిస్తుంది. ఏమేమి అలిగేషన్స్ నా గురించి నేనే వినలేదండి. అది నా గురించి మాట్లాడుతున్నారా, సంజన ఇట్లాంటిది, సంజన అట్లాంటిది, ఫారెన్ లో ఇది డీల్ చేస్తుంది, అది డీల్ చేస్తుంది. నాకు ఐ వెంట్ మెంటల్. నాకు ఇప్పుడు ఇవాళ ఇంత బోల్డ్ గా మీ ఎదురుగా కూర్చొని ఎట్లా మాట్లాడగలుగుతున్నాను నాకే తెలియదు. నాకు దేవుడే, ఆ దేవుడే నాకు ఆ శక్తి ఇచ్చాడు. ఐ ఫాట్ అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద కేస్. హైకోర్టు నుంచి నిర్దోషిగా నేను డిక్లేర్ అయ్యాను. బట్ ఇప్పుడు నిర్దోషిగా డిక్లేర్ అయింది, ఎంతమంది మాట్లాడుతున్నారండి, ఎంతమంది పబ్లిష్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. సో ఒక సెలబ్రిటీ లైఫ్ లో నేను ఈ ఒక సందర్భాన్ని దర్శన్ గారి సందర్భాలతో కంపేర్ చేస్తున్నాను. ఒక సెలబ్రిటీ లైఫ్ లో ఏదైనా ఇట్లాంటి లీగల్ ప్రాబ్లం వస్తే ఎన్ని మాటలు మాట్లాడతారంటే, దీనికి మేము సమాధానం చెప్పలేకపోతున్నాము. ఒక్క మాట మాట్లాడితే సమాధానం చెప్పొచ్చు, 2 మాటలు మాట్లాడితే సమాధానం చెప్పొచ్చు, 2,000 మాటలు మాట్లాడితే దేనికి దేనికి సమాధానం చెప్తాను. ఒక మనిషిగా మేము కూడా రోబో లేకపోతే కంప్యూటర్ కాదు కదా. సో ఆపేసి దేవుడి మీద వదిలేసి కూర్చుంటాం.